ఏదైనా మంచి పని చేసేటప్పుడు మంచి పుస్తకం ఇవ్వనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అఫ్జల్ గంజ్ లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో 55వ నేషనల్ గ్రంథాలయ వారోత్సవాలను సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. గ్రంథాలయం రిటైర్డ్ ఉద్యోగులు స్టాఫ్లను సన్మానించారు. సీఎం కేసీఆర్ గ్రంథాలయాలను అభివృద్ధి చేశారని గత 3 సంవత్సరాలుగా లైబ్రరీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సిటీ స్టేట్ లైబ్రరీ ప్రతిష్టమైందన్న ఆమె ఈ స్టేట్ లైబ్రరీకి చరిత్ర ఉందన్నారు. ఎంతో మంది అధికారులు ఈ లైబ్రరీని చదువుకున్నారన్నారు. ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితమే 80,000 ఉద్యోగాలు ప్రకటించిందని మంత్రి గుర్తు చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారికి లైబ్రరీలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత గ్రంథాలయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం. శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాలని రెనోవేట్ చేసుకుంటూ వీలైనంత వరకు కొత్త గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ భావితరాలకి విజ్ఞాన భండారాలు అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పెద్దలు శ్రీధర్ గారికి మనస్ఫూర్తి అభినందిస్తున్నా. హైదరాబాద్ చుట్టూ ఇలాంటి లైబ్రరీస్ ఒక 4 ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన మంత్రి గారు ఏదైతే మాకు ఇచ్చున్నారో నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి డిపార్ట్మెంట్ కూడా కొంత నేను సహకరిస్తాను. సిటీకి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోనే ఒక విజన్తో పనిచేస్తుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అట్లాగే గ్రంథాలయాలు కూడా నలుమూలలో కనిపించాలి. ఎటు నుండి వచ్చినా ఒక మంచి లైబ్రరీ, పెద్ద లైబ్రరీ, పలానా లైబ్రరీకి వెళ్తే మనకు అన్ని బుక్స్ అక్కడ ఉంటాయని ఆలోచన కల్పించాలంటే ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని లైబ్రరీలను రెనోవేట్ చేయడం కొత్త బిల్డింగ్సే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. అన్ని లైబ్రరీలను కూడా రెనోవేట్ చేసుకుంటూ అక్కడ కనీసం చదవడానికి వచ్చిన వాళ్ళకి మంచి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ బుక్ లేదు అనకుండా ప్రతి ఒక్కరు దొరికేటట్టు చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు కింది స్థాయిలో ఉన్న గౌరవ శాసనసభ్యులందరూ కూడా పోటీగా ప్రతి గ్రంథాలయాన్ని బాగు చేసుకుంటున్న సందర్భంలో జిల్లా గ్రంథాలయం కావచ్చు, మండల్ కావచ్చు, కాన్స్టిట్యూన్సీ కావచ్చు, ఏదైనా కూడా బాగు చేసుకునే ప్రయత్నం ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున బాగు చేస్తున్న సందర్భం. నిజంగా ఈరోజు డిస్టిక్లో ఏ లైబ్రరీకి వెళ్ళినా కూడా చాలా మంచి బిల్డింగ్తో మంచి బుక్స్తో ప్రతి లైబ్రరీ కూడా ఈరోజు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. చాలా లైబ్రరీస్ వచ్చున్నాయి. భారత మొదటి ప్రధానిగా సేవలు అందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలోని శాంతివన్లో నెహ్రూ స్మారకం వద్ద కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జవహర్లాల్ నెహ్రూకు పుష్పాంజలి ఘటించారు. సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కాంటినెంటల్ వైద్యులు వెల్లడించారు. కృష్ణను వెంటిలేటర్పై ఉంచమని ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్నారు. 24 గంటల నుంచి 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని ప్రకటించారు. కృష్ణకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నామన్న వైద్యులు ఆయన్ను అర్ధరాత్రి అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. తీవ్ర గుండెపోటుతో వచ్చిన కృష్ణకు సిపిఆర్ చేశామన్నారు. కార్డియాక్ అరెస్ట్ కు పలు కారణాలు ఉంటాయని ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. శరీరం సహకరిస్తుందా లేదా అనేది ఊహించి చెప్పలేమని రేపు మధ్యాహ్నం 1 గంటకు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని కాంటినెంటల్ వైద్యులు స్పష్టం చేశారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులకు టెక్ సామ్రాజ్యాలన్నింటికీ మరోసారి షాక్ ఇచ్చారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దాదాపు 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను జాబ్ నుంచి తొలగించారు. ట్విట్టర్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్ ఉద్యోగస్తులను తొలగిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం మరికొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్లోని అవుట్సోర్సింగ్ విభాగంలో భారీగా లేఆఫ్లు ప్రకటించారు. దాదాపు 5,500 మందికి పైగా ఉద్యోగుల్లో 4,004 మందిని ఉద్యోగాల నుంచి
తొలగించినట్లు సమాచారం. వాళ్ళలో ట్విట్టర్ కు చెందిన కంటెంట్ మోడరేషన్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, శనివారం రోజు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చి జాబ్ లో నుంచి తొలగించారని ఉద్యోగులు చెబుతున్నారు. తన పాదయాత్రను టీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తుందని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా జామనపల్లిలో తమ పార్టీ శ్రేణులపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని, అయినా పోలీసులు పట్టించుకోవటం లేదన్నారు. నెట్ క్యాంప్ ధ్వంసం చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు అధికారంలోకి రాగానే మురుగాల్లాగా మారని విమర్శించారు. పోలీసులకు ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. మాపై దాడులు చేస్తామంటూ మా వీధి మీదికి కూడా రావడం జరిగింది. మేము క్యాంప్ వేసుకుంటే, నైట్ హాల్ట్ వేసుకుంటే ఓ 80-100 మంది వచ్చి ఆ నైట్ హాల్ట్ను మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకున్నది? ఇక ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీకి ఉన్నట్టు ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టీఆర్ఎస్ పోలీస్గా పేరు మార్చుకోవచ్చు కదా. వాళ్ళు కూడా ఇక గులాబీ కండువాలు వేసుకొని గులాబీ నిక్కర్లు వేసుకొని తిరగొచ్చు కదా. ఇలా టీఆర్ఎస్ పార్టీకి తొత్తుల్లా, జీతగాళ్ళలా, పనివాళ్ళలా మీ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఇంత నీచానికి దిగజారకండి అని మేము పోలీస్ డిపార్ట్మెంట్కు కూడా హెచ్చరిస్తున్నాం. అసలు ఇంతకాలం ఏమన్నారండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు? మాది పార్టీయే కాదన్నారు కదా, మాది పాదయాత్రయే కాదన్నారు కదా, ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నారు కదా. మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు భుజాలు తరుముకుంటున్నారు? సిగ్గుండాలి కదా. మీరు చేత గాని దద్దమ్మలు కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం. సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా ఈ దాడులోనే అడుగుతున్నాం. కనుక ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి, రాజశేఖర్ రెడ్డి గారి ఫ్లెక్సీలు, రాజశేఖర్ రెడ్డి గారి జోలికొస్తే, రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూల జోలికొస్తే, విగ్రహాల జోలికొస్తే ప్రజలు సహించరు. మిమ్మల్ని రాళ్లతో చెప్పులతో కొట్టే రోజు దగ్గరలో ఉందని కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి ఆఫీసు ముందు డిఎస్సి 2008 అభ్యర్థులు ధర్నా చేశారు. అనంతరం మంత్రి సవిత ఇంటిని ముట్టడి చేశారు. డిఎస్సి 2008 మెరిట్ అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల 870 మంది నష్టపోయామని బాధితులు ఆరోపించారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మీద ప్రధానికి ఫిర్యాదు చేయడానికి ఏముందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన ఏం ఉద్ధరించారని, ఏం సాధిస్తారని తాము కంప్లైంట్ చేస్తామని అడిగారు. ఆయన్నేమన్నా యుగ పురుషుడా అని మండిపడ్డారు. అసలు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలాగని మంత్రి ప్రశ్నించారు. పవన్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు విజయనగరంలో ప్రభుత్వ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి చోటు చేసుకుంటుందంటూ జనచిన్న చీఫ్ చేసిన ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాడేపల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడైనా 30 లక్షల మంది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, పేదవాడికి, మీ ఫ్రెండ్కి కానీ మీకు కానీ అందరికీ ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఆలోచన వచ్చిందా? నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా దీని మీద ఆలోచన చేసావా? అందుకని ఆలోచన చేయవు, ఎందుకంటే నీకు రాజకీయాలతో సంబంధం లేదు కాబట్టి. ఏదో ఆ టైం కాల్ షీట్ లాగా వచ్చినప్పుడు వచ్చి వస్తారు, వచ్చి పోతారు. ఆ టైం అప్పుడు ఏదో నోటు కూర్చొని మాట్లాడతారు, వెళ్ళిపోతుంటారు, అయిపోతుంటారు. కాబట్టి మీ గురించి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎక్స్పెక్ట్ చేయడం మాది తప్పు కూడా, కానీ సమాధానం చెప్పవలసిన అవసరం. ఎందుకంటే నేను విజయనగరం వెళ్ళి మా పేర్లు ఎత్తి మాట్లాడినప్పుడు చెప్పబోతే తప్పవద్దని నేను చెప్తున్నానండి. నాకు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లే ఈ విషయాన్ని. మీరు వెళ్ళకంటే నేను నిన్నటి రోజునే మా వాళ్ళు వెళ్ళి ఆ నిజంగా లబ్ధాలు చాలామంది వెళ్ళి సరే పరిస్థితిని చెప్పేవారు. కానీ అక్కడ మళ్ళీ దాన్ని ఏదో అతను అడ్డామని, బాగా యావగించామని, బాపేమని ఇవన్నీ లేనిపోయి క్రియేట్ చేయండి. ఎందుకంటే మొన్నే ప్రధానమంత్రి గారి ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమాలు పెద్ద ఎత్తున 3 లక్షల ప్రజలు వచ్చి
దాన్ని జయప్రదం చేసి ఆ సభలో మా ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈ రాష్ట్రానికి అవసరాల గురించి ప్రధానమంత్రి గారు విశ్లేషించి దేశంలోనే కొత్త పర్వణిని ఆయన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఆయన ఆలోచన చేసి పార్టీ కాదు ప్రాంతీయ నాయకుడిని కాదు దేశం తాలూకా రాష్ట్రం తాలూకా నాకు అభివృద్ధి ముఖ్యం మాకు రాజకీయాలు ముఖ్యం కాదు మాకు పార్టీ ముఖ్యం కాదు అని చెప్పిన మాటలు దేశ రాజకీయాల్లో ఒక స్ఫూర్తి అటువంటి దాన్ని మీరు ఆ స్పిరిట్ ని ఆ జరిగిన కార్యక్రమాన్ని స్పాయిల్ చేద్దామని మీరు కార్యక్రమం పెట్టుకున్నారు అంతే అంతకంటే ఏముంది అంతకుముందు ఒకసారి గద్దెం జరిగితే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద జరిగితే ఏ రకంగా వచ్చి అలా నానా యాగి చేసి నానా హంగామా చేసి ఏ రకంగా లబ్ధితో రాజకీయ లబ్ధి పొందాలని చూశారు విశాఖపట్నం ఉత్తరాంధ్రపై అన్యాయం చేద్దామని చూశారు మళ్ళీ సేమ్ స్ట్రాటజీ మళ్ళీ ఇది మళ్ళీ ఇది నిన్న వాస్తవంగా గుణమే చేసుకుని మీరు మీ పక్కన సాతర్లు ఆలోచించండి మీ కార్యకర్తలు రెండు మూడు రోజులు ఊరుగా ప్రతి ఇంటికి తిరిగి మీరు రండి మీరు మేము చెప్పినట్టుగా మీ ఇచ్చిన స్క్రిప్ట్ మీరు చదవండి చెప్పండి మీకు డబ్బులు ఇస్తాము మీకు ఇది ఇస్తామని చెప్పి మరి మా అభ్యర్థన తయారయ్యారు లేదు మీరు అది నిజం అవునా కాదా మనస్సాక్షిగా మీ అందరి మీరు మనసులో చెప్పండి ఇది వాస్తవం కాదని చెప్పండి ఎందుకు ఇలాంటిది ఇప్పుడు వెళ్తున్నారు మీరు లేకుంటే మీరు లేకుంటే మీ కార్యకర్తలు వెళ్తున్నారు ఒకళ్ళు మీ ఆ పేరు మీద వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తున్నారు ప్రజలు ఏమైనా అమ్మ పెట్టదు అడుగుతున్నారు అన్నట్టుగా వాళ్ళు వచ్చి స్థలం ఇచ్చారు ఇల్లు ఇచ్చారు కడుతున్నారు ఇవాళ కాబట్టి రేపు అవుతుంది రెండు రోజులు లేట్ అవుతుంది నీకేం నష్టమయ్యా అని అంటున్నారు నగరంలో మరిన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఎర్రగడ్డ మార్కెట్ వద్ద 5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. నగరంలో మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ ధ్యేయమన్నారు. నగరంలో ముఖ్యమైన రద్దీ ప్రదేశాల్లో ప్రజలకు అనుగుణంగా మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మీ అందరికీ కూడా తెలుసు గత 5 ఏళ్ళు మనం ఎట్లుండే ఈ రోజు మనం ఎట్లుండే అంటే అభివృద్ధిలో మనం ఎట్లా చూసుకుపోతున్నామో మీ అందరికీ కూడా తెలుసు. అయితే మన మంచి మనసుతో మన గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఈరోజు అభివృద్ధి పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. దాంట్లో మీరు చూసినట్టయితే ఈరోజు ఈఎస్ఐ అంటే పలు జంక్షన్ల దగ్గర ఎక్కడైతే కంజెషన్ ఉందో అక్కడక్కడ మేము జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కానివ్వండి, ఆర్ఓబీలు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, ఎస్ఆర్డిపి కింద మన ఫ్లైఓవర్స్, మరి ఎస్ఎన్డిపి కింద నాలాల వర్క్లు, మరి జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, ఇట్లాంటివన్నీ అభివృద్ధి పనులు అంటే పెరుగుతున్న జనాభా కొద్ది మీరు చూసినట్టయితే మౌలిక సదుపాయాలు మనం కలిగించాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్నో కోట్లు మన గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా ఈరోజు 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు తీసుకుంటే 8 కంప్లీట్ అయిపోయాయి. ఇంకా త్వరలోనే తొందరగా మేము వేరే కూడా కంప్లీట్ చేయబోతున్నాము. అయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పంజగుట్టలాగా అంటే అన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కాకుండా దీనికి ఒక ప్రఖ్యాత ఉంది. ఏంటంటే దీంట్లో మనకి ఒక ఎస్కలేటర్ ఉంది, ఒక లిఫ్ట్ ఉంది, మళ్ళీ స్టేర్ వే ఉంది. సో ఇవన్నీ సదుపాయాలతో ఇక్కడ చూసినట్టయితే మరీ రద్దీ ఈ ఏరియా. ఈఎస్ఐ హాస్పిటల్స్ కానివ్వండి, ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్సెస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎన్నో వీటికి ఉపయోగపడుతుంది ఇది. అది కాకుండా ఎవ్రీడే ప్రిటీ మచ్ 2100 పెడెస్ట్రియన్స్ ఇక్కడ వాళ్ళ సేఫ్టీ కోసం ఈరోజు ఈ నిర్మాణం చేయడం జరిగింది.
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ అవుల భాగ్యలక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పశు వైద్యాధికారి గీత మాట్లాడుతూ మండలంలో లంప్ స్కిన్ వ్యాధికి సంబంధించిన 2400 పశువులకు వ్యాక్సిన్ ఇవ్వటం జరిగిందని, అదేవిధంగా 93 మంది రైతులకు 75% సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందించడం జరిగిందని ఆమె తెలిపారు. లంప్ స్కిన్ వ్యాధి పశువుల నుంచి మనుషులకు వ్యాపించదని, ఆ వ్యాధి వ్యాపించిన పశువులను దూరంగా ఉంచాలని, పశువుల నుంచి పశువులకు మాత్రమే ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ పనులు చేసి సంవత్సరాలు గడిచిన బిల్లులు రావటం లేదని, లేకలేక ఎంపీటీసీ నిధుల ద్వారా పనులు చేస్తే బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రారాం సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో 26 లక్షల రూపాయలు తన సొంత డబ్బులు పెట్టి పనులు చేయటం జరిగిందని, నేటికి బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఎవరికి చెప్పుకోవాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేయకుంటే సర్పంచ్ సస్పెండ్ చేస్తామని, అధికారులు బెరలిస్తారని, మరి చేసిన పనులకు డబ్బులు ఎవరు ఇస్తారని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మొక్కలు పెట్టడం, చెత్త తీయడానికే సర్పంచులము ఉన్నామా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో మిషన్ భగీరథ నీరు రాక 6 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నామని, ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదని ఆయన మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన ఏఈ తిరుమలేష్ రేపటి వరకు సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ ఏఈ సతీష్ మాట్లాడుతూ మండలంలో 1,20,00,000 రూపాయల విద్యుత్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో బిల్లులు చెల్లించేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఎంపీఓ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో సుమారు 7,000 పైన అన్ని రకాల పెన్షన్లు ఇవ్వటం జరిగిందని, కొన్ని పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా త్వరగా ఇచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని, 3 నెలలకు ఓసారి పెట్టే సమావేశాలకు కూడా అధికారులు రాకపోవటం ఏంటని ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ మాధవీరాజు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మా సర్పంచ్ ఏ విధంగా చేస్తున్నారో ఏం లేకపోతే మాకు తెలియదు కానీ చాలా ఇబ్బంది లేక లేక వస్తుంది మాకు. అది చేసి ఒక 50 నుంచి బిల్లు రాలుతారు. మా నిరుద్యోగం అయితే అర్థం కదలవచ్చు మాకు. ఈ మీటింగ్లు ఎందుకు, ఈ సభలు ఎందుకు సార్ అనవసరంగా? సాక్ష్యాల మట్టుకు ఏదో చెప్తుందో మాకు తెలియదు. చేసిన దానికి డబ్బులు వస్తలేదు. ఈ అధికార సర్పంచ్గా మన గమ్మున కూర అర్థమైంది లేదు. మాకు అర్థమైంది మాకు మొన్న సింపుల్ అవ్వదు. మేము లేక లేక కొంచెం వాళ్ళు 5 ఏళ్ళు లెక్కించి మాకు అర్థం కాదు. ఇది చాలా బాధాకరం సార్. నెక్స్ట్ టైం మాకు మీరు అందరూ కూడా అధికారులు మొత్తం కంపల్సరీ రావాల్సిన మేము వస్తాం మీటింగ్. లేకుంటే అధికారం రాకుండా మేము ఉన్నాం ప్రయత్నిస్తాం. ఈ అరియర్స్ కూడా కట్టించాలి. అంటే లోకల్ సర్పంచ్ గారిని మేము ఆల్రెడీ ఒక లిస్ట్ ఇచ్చాం. బీ లిస్ట్ ఏవైతే ఉందో మా లైన్ స్టార్ ఇచ్చాను అందరికీ 30 మందికి. వాళ్ళు ఖచ్చితంగా సర్పంచ్ గారిని, లోకల్ సర్పంచ్ గారిని కన్సల్ట్ అయిన తర్వాతనే ఖచ్చితంగా వాళ్ళు బిల్లు ఇచ్చేసి కట్టే ఏర్పాటు చేయండి అని చెప్పాను. ఎందుకంటే మాక్సిమం డిస్కనెక్షన్ పోకుండా చేయండి అని చెప్పాను. అదొకటి సర్పంచ్ దగ్గర నుంచి నేను అడిగే సహకారం అందరినీ, ఎంపీడీసీ గారు, సర్పంచ్ గారు అందరినీ, అదొకటి కరెంట్ బిల్స్ కట్టించే ఏర్పాటు చేయండి. మేము మా సైడ్ నుంచి చేస్తాం. మొత్తం మీ సైడ్ లో కోఆపరేషన్ తప్పకుండా సార్. మాకు కావాల్సింది సప్లై కోసం చేస్తాం. మీరు ఉండే ఇబ్బందులు సప్లై చేస్తాం. ఏదైనా ఉంటే ఇబ్బందులు చేసేస్తాం. వాళ్ళకి మాత్రం ఆ టైం కాకపోతే కంపల్సరీ చర్య తీసుకోవాల్సి వస్తుంది. ముందే కూడా రాకపోతే ఎంత ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ మీటింగ్ మాత్రం అందరూ అటెండ్ కావాలని చెప్తున్నా. అందరు వచ్చినందుకు ధన్యవాదాలు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, శ్రీరామ్ విద్యాలయం ప్రిన్సిపల్ మల్లికార్జున్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజరెడ్డి మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ 14వ తేదీ ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా పిలవటం జరుగుతుందని, పండిట్ జవహర్లాల్ నెహ్రూకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని, అందుకే ఆయన జన్మదిన సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భారతదేశ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప మహానుభావుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పిఎస్సిఎస్ డైరెక్టర్ బాబు, బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి రాజు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, శ్రీరామ విద్యాలయం ప్రిన్సిపల్ మల్లికార్జున్, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలల దినోత్సవం భారతదేశ మొట్టమొదటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క 133వ జయంతి పురస్కరించుకొని మరి నెహ్రూ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం రాకముందు కూడా మరి స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొని మరి ఉన్నత విద్య అభ్యసించిన నాయకుడిగా మరి విదేశీ రాయబారాల్లో ప్రపంచంలోనే ఒక గొప్ప లీడర్గా ఎదిగిన చాచా నెహ్రూ గారు మరి స్వాతంత్రం అనంతరము భారతదేశ అభివృద్ధికి మరి ఎన్నో సంస్కరణలు పంచవార్షిక ప్రణాళికలు తీసుకొచ్చి మరి ఒక్కొక్క పంచవార్షిక ప్రణాళికల్లో ఒక్కొక్క కాన్సెప్ట్లు తీసుకొని రోడ్స్, బిల్డింగ్స్, వ్యవసాయీకరణ, పారిశ్రామికరణ, కార్మికరణ ఇలా ఎన్నో మరి మార్పులు తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధిలో నడపడంలో మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా అంతకంటే ముందు రెండే ఆర్థిక వ్యవస్థలు ఉండే ప్రపంచంలో, ఒకటి పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ అయితే ఒకటి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఉండేది. మరి సరికొత్తగా మరి తన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని ఇటు ప్రైవేట్ సెక్టరు అటు ప్రభుత్వ సెక్టరు భాగస్వామ్యంతోనే ఈ దేశం అభివృద్ధి చెందుతానని కృషితోని మరి ఈ దేశం ఇలా ఈ స్థాయిలో ఉందంటే ఆయన చేసిన పునాదులే దీనికి నిదర్శనము. మరి అలీన విధానం కానీ భిన్నత్వంలో ఏకత్వం కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఎంతో గొప్పగా ప్రపంచ దేశాల సాటిగా నిలిచిన మహా గొప్ప నాయకుడు. మరి తనకు బాలలంటే ఎంతో అమిత ప్రేమ కాబట్టి తన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరగడం జరిగింది. మరి తప్పకుండా ఆ శాంతిదూత గారు చూపెట్టిన మార్గంలో నడుస్తూ మరీ మరింత నవీన భారతదేశంగా ముందుకు తీసుకుపోయేందుకు మనంతో ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ కారు పదే పదే మొరాయిస్తోంది. తాజాగా ఇవాళ అఫ్జల్గంజ్ మార్కెట్ వద్ద ఆయన్ను కారు మొరాయించింది. డ్రైవర్ కారు దిగి మళ్లీ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు మొరాయించడానికి కారణం తెలుసుకునేందుకు రాజాసింగ్ సైతం కారు దిగి ప్రయత్నం చేసినా కారు స్టార్ట్ కాలేదు. దీంతో రాజాసింగ్ తన కారును డ్రైవర్ను అక్కడే వదిలేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు. కండిషన్లున్న వాహనం ఇవ్వాలని పోలీసులు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని ఇంటెలిజెన్స్ ఐజీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని రాజాసింగ్ ఆరోపించారు. ప్రాణహాని ఉన్నా తన పట్ల ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీరు నిరసిస్తూ మునుగోడులో మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరసన చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్లకురుమల బ్యాంకు ఖాతాలో జమ చేసిన డబ్బులను వెనక్కి తీసుకుంటుందంటూ నిరసనకు దిగారు. కేసీఆర్ ప్రభుత్వం గొల్లకురుమలను మోసం చేసిందంటూ బీజేపీ ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీ అక్కడకు చేరుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. Let's go!